ప్రభుదయం ప్రతి వెతికి దేవన్ కర్ అందరికీ ప్రైజ్ చూడండి. బాగున్నారా? ఇది నా వాగ్దానము. నిగమా కాండము 16:7. యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. ఈ ఉదయకాల సమయంలోని చాలా సార్లు దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేయలేదని, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించలేదని నేను ఎంత ప్రార్థన చేస్తున్నా దేవుడు నా మొర ఆలకించట్లేదని, చాలా సార్లు నాకు విజయం జరగట్లేదని, చాలా సార్లు నా బ్రతికింతే అని అనుకుంటూ ఉన్నప్పుడు దేవుని మీద కూడా మనుషులు చనుగుతూ ఉంటారండి. దేవుడు ఎందుకు చేయట్లేదు, దేవుడు లేడా, దేవుడు ఉంటే ఎందుకు నా జీవితంలో ఎలా జరుగుతుంది అని చెప్పి చాలా మాటలు మనము కోపంగా ఉన్నప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం. అయితే దేవుడు అట మన సనిగిన సనుగులన్నీ కూడా ఆయన వింటాడంటండి. విని ఆయన విచ్చిపెట్టాడు, విచ్చిపెట్టాడు. మోషి చెప్తున్నాడు, మీరు నా సనుగుతున్నారు కదా, మీరు సనిగిన సనుగులన్నీ కూడా దేవుడు వింటున్నాడు. ఉదయకాల సమయంలో దేవుడు మరలా మీ జీవితంలోనే కార్యం చేస్తాడు అని చెప్పి ఆయన మహిమను మీరు కనుగొంటారు, కనపడుతుంది అని చెప్పి చెప్తారు. అలాగే వాళ్ళు ఎర్ర సముద్రం దాటిన తర్వాత అక్కడ వారికి చాలా ఆకలేసేస్తూ ఉంటది. అప్పుడు ఒక్కొక్కరు సనుగుతూ ఉంటారు, ఏమనంటే మేము ఐగుప్తులో ఉన్నప్పుడు కొండల దగ్గర ఉండి తినేవాళ్ళం కదా, మా బ్రతుకులు ఎందుకు ఇలాగైపోయాయి, మేము మరలా వెనక్కి వెళ్ళిపోతాం అన్నట్టుగా చాలా మంది అతన్ని దూషిస్తూ మోషి మీద సనుగుతారు అన్నమాట. అప్పుడు మోషి చెప్తాడు, మీరు సనిగిన సనుగులన్నీ కూడా దేవుడు వింటున్నాడు. దేవుడు ఉదయకాల సమయంలో దేవుడు కార్యం చేస్తాడు, ఆయన మహిమను కనపరుస్తాడు అని అన్నప్పుడు నిజంగా దేవుడు తన మహిమని పూరేల చేత, పూరేలైన పక్షుల చేత, వారి యొక్క ఆహారాన్ని అంతటినీ కూడా దేవుడు సమృద్ధికి ఇచ్చి, తర్వాత దేవుడు మళ్ళా ఆకాశపు మన్నాని కురిపించి వారి జీవితంలోని ఆహారం లేని వారికి ఆహారాన్ని ఇచ్చి వారిని దేవుడు సమృద్ధిగా వారిని దేవుడు దీవిస్తాడు. ఎందుకంటే మనము చాలాసార్లు అనుకుంటూ ఉంటాం దేవుడు మన జీవితంలో కార్యం చేయట్లేదు, ఇది ఎందుకు నా బ్రతికిలాగవుతుంది అని. కానీ మనసు అనకూడదండి, మనం ఎప్పటి వారు మనం బ్రతికే పట్టిది దేవుడు లేకపోతే మనం లేము. అది జ్ఞాపకం చేసుకొని దేని కొరకు బ్రతుకుదాం, దేని కొరకు జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఎస్ఐ నీ కొందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నీ కొరకు బ్రతికేవారుగా, నీ కొరకు ఇష్టపూర్వకం జీవించేవారుగా ఉండే భాగ్యం దయచే అవసరంగా వేడుకుంటూ, అయ్యా చూస్తున్న వారిని అందరినీ దీవించే అవసరంగా వేడుకుంటూ నజరేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.